పాపం చేసుకున్నారు. మరి గురుకులాలు ఏం పాపం చేసినాయి? గురుకులాలు ఆపమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. మరి హైకోర్టులో పోయి అడగాలి కదా. అరే మీ ప్రభుత్వంలోనే ఒక పాఠశాల గొగరువులు, ఇంకో పాఠశాల గొగరువులు. మహేశ్వరం ఎమ్మెల్యే గారు సవితా ఇంద్రారెడ్డి గారిని పోయి అడగండి మీరు, ఆమె ఏం చెప్తారు? అయ్యా నా చేతిలో ఏం లేదు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చేస్తాం, లేకపోతే హైకోర్టు ఏం చెప్తే అది చేస్తాం. అరే హైకోర్టే ప్రతిదీ చెప్పేటట్టయితే మరి మీరు ప్రభుత్వంలో ఎందుకున్నట్టు? అందరు రిజైన్ చేయండి. ఎస్, మీరు రిజైన్ చేయండి. ఈ నిర్ణయం కూడా మీరే. మా పిల్లలు, మా పేద పిల్లలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ పేదలు. ఈ గురుకుల పాఠశాల చదివే పిల్లలందరూ కూడా ఇళ్లలో ఏం చేయాలో తెలియక సూసైడ్లు చేసుకుంటున్నారు, తిండి లేక చస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.